అంటే స్టేట్లో పోలీసులో ఎందుకో ఏమో ప్రేమ ఉన్నది, వీన్ని వేసేయాలని అనుకుంటారు, వేసేయడానికి కూడా ఇష్టపడదు, ఎక్కడో అంతరాత్మలకు అడ్డం వస్తుంది, ఏం తప్పు చేస్తుంటారు. ఓ ఘటన ఏదైనా జరిగింది అట్లా అది చాలా ఉన్నాయి కదా. అట్లా అట్లా వాడు వాడు వేసేయాలంటాడు, వేసేయలేడు. ఉదాహరణకి వండర్ఫుల్ ఘటన ఏంటంటే ఎమర్జెన్సీలో పట్టుకున్నాం, అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి, అన్నీ ప్రిపేర్ అయిపోయి చలో వాళ్ళు తీసుకొని పోతున్నాం నీకు అన్నారు. అలా తర్వాత ఒక పాట పాడమన్నారు, ఆ పాట నన్ను బతికించింది. సిరిమల్లె సెట్ కింద లచ్చమ్మ ఒక్కసారి పాడతారమ్మా, ఇది మా అమ్మ మీద. సిరిమల్లె సెట్ కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నవెందుకమ్మా జల్దుకమ్మ నిత్యంత మా సింది రైకంత జరిగింది కొత్తది గుర నీకి కైకిలే దొరకది కుంచి పేల్కలు గట్టి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నువ్వు కూలికే పోయినావా లచ్చుమమ్మ లచ్చుమమ్మ మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల వెనుకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మ లచ్చుమమ్మ దసరా పండుగ వచ్చే దమ్డి చేతుల లేదు, దీపావళి వచ్చే దీపంత లేదాయ, శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి, నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ బతుకంత అమాసె లచ్చుమమ్మ లచ్చుమమ్మ దసరా పండుగ వచ్చే దమ్డి చేతుల లేదు, దీపావళి వచ్చే దీపంత లేదాయ, శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి, కొమరెల్లి కొండల్లో లచ్చుమమ్మ లచ్చుమమ్మ కొలివి రాజేసింద్రె లచ్చుమమ్మ లచ్చుమమ్మ నువ్వు కొడవన్లు నూరుకొని లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ కొడుకును వెలువరా లచ్చుమమ్మ లచ్చుమమ్మ. ఒక పాట అమ్మ అమ్మ ఫిజికల్ గా జన్మనియొచ్చు, పునర్జన్మ కూడా అమ్మ పదమే కదా, పునర్జన్మ కూడా అమ్మనే ఎక్కడికి వచ్చింది, అమ్మది యాజ్ చేసినాయి కాబట్టి మన మనసుకు అరిగింది. మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చమమ్మ నేను నడుమలే ఎరిగిన లచ్చ. కానీ లచ్చమమ్మ ఏం తక్కువదేం కాదు, ఆమె కొడవన్లు నూరుకొని వస్తానన్నది కొడుకును కలవని ఎట్లా అదే కొడవన్లు నూరుకొని లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ కొడుకు నువ్వు గలవరా లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఈ పాట పాడిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, అంతా అంత రెడీ అయింది, అది ఇది అయిపోయింది. కానిస్టేబుల్ అందరు చూస్తున్నారు, ఆ ఏంద్రాబాయ్ ఎట్టెట్ అవుతుందో ఇది వేసేసేటట్టున్నారు అన్నారు. అక్క వాళ్ళు వీళ్ళు వచ్చారు, ఎమర్జెన్సీ పక్క ఎమర్జెన్సీ. వాళ్ళు ఏం చేసినారు రోజు పోస్ట్ పోన్ చేసాం, తీసుకుపోయింది. ఆ పోస్ట్ పోన్ అయిపోయింది, అంతే అంతే. 1970 దశకంలో అవును అంతే కదా, ఎమర్జెన్సీ 75. ఓకే, ఆ దశకంలో జరిగినటువంటి ఆ ఘటన మిస్ అవ్వడం ద్వారా ఇప్పుడు ఈ లైఫ్లో గద్దరని ఉన్నాడు.